Hi friends, welcome to Sudha's channel. Today, veg burger tayari vidhanam chuvinchabothunnanu. Veg burger ku kavalsina ingredients. Veg burger ku ilanti buns teesukovalandi. Lettuce, sannaga tarukunna tomato mukkalu, capsicum, udikinchina aalugadda, onion mukkalu, chinnaga tarukunna carrot, karapodi, garam masala leka chaat masala, miryala podi, salt. Maida pindi, corn flour, breadcrumbs, deep fry sarpada oil, slices ka cheese teesukunnanu nenu, butter, tomato ketchup, mayonnaise. Munduga aalunu smash chesukovalandi, udakapettukunna aalugaddalu. Meeru ee burger lo evaina vegetables vesukovachchu, light ga fry kuda chesukovachchu. Nenu direct ga vesukuntunnanu. Just carrot matrame vesukuntunnanu nenu, beans kuda vesukovachchu. Smasher tho kuda smash chesukochandi. Just cheto chesukuntunnanu. Ippudu carrot. Garam masala. Karapodi. మిరియాల పొడి salt bread crumbs పచ్చి బఠానీ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు టిక్కీస్ రెడీ చేసుకోవాలండి నేను బ్రెడ్ క్రంబ్స్ అన్నీ యాడ్ చేసుకున్నాను సాల్ట్ కూడా ఒకసారి చెక్ చేసుకున్నానండి నేను కార్న్ ఫ్లోర్ మైదా పిండి వాటర్ యాడ్ చేసుకొని పెట్టేసుకున్నాను అన్నీ ఒకేసారి టిక్కీస్ రెడీ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి మీరు దీంట్లో చాలా వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి బీన్స్ కానీ ఏవైనా మీకు ఇష్టమైనవి నేను జస్ట్ బీన్స్ యాడ్ చేయలేదండి నేను పచ్చి బఠానీ క్యారెట్ మాత్రమే యాడ్ చేశాను మీకు టైం వీలున్నట్లయితే ఒక ఫ్రిజ్లో పెట్టేసుకుంటే కూడా చాలా బాగా వస్తాయి టిక్కీస్ ఆ తర్వాత డీప్ ఫ్రై చేసుకుంటే ఇప్పుడు ఆయిల్ వేడ్ చేసుకోవాలండి నేను టిక్కీస్ రెడీ చేసుకున్నాను ఇప్పుడు దీంట్లో డిప్ చేయాలి ముంచేసి బ్రెడ్ క్రంబ్స్లో ఇలా డిప్ చేసేసి అన్నీ ఇలాగే చేసి పెట్టేసుకోవాలి డబుల్ కోట్ కూడా చేసుకోవచ్చండి ఇలా టిక్కీ రెడీ లేకుండా కూడా మనం డైరెక్ట్ వెజిటేబుల్స్ మయోనీస్ కానీ మయోనీస్ కెచప్ వేసి చేసుకోవచ్చు అలా కూడా చేసుకోవచ్చు బర్గర్స్ నేను ప్లేట్ చిన్నదిగా ఉందండి బౌల్ డిప్ చేయడానికి రావట్లేదు జస్ట్ నేను అడ్జస్ట్ చేసుకుంటున్నాను డబుల్ కోట్ కూడా వేసుకోవచ్చండి ఇంకా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి మళ్ళీ ఈ దాంట్లో ముంచేసి మనం మైదా ఇది చేసుకున్నాం కదండి స్టార్చ్ చేసుకున్నాం కదా దాంట్లో డిప్ చేసుకుంటే మళ్ళీ డబుల్ కోటింగ్ కూడా వేసుకుంటే చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి టిక్కీస్ ఓకే అండి రెడీ అయిపోయింది ఆయిల్ చక్కగా వేడైపోయిందండి మనం రెడీ చేసుకున్న టిక్కీస్ ఇలా వేసుకోవాలి నేను ఆయిల్ డీప్ చేసి కొద్దిగా తీసుకున్నాను ఒక్కొక్కటిగా వేయించుకోవడానికి సరిపడినంతనే ఉంది నాకు డీప్ ఫ్రై ఆయిల్ అలానే వేసుకుంటున్నాను ఒక్కొక్కటిగా వేయించుకుంటాను ఇప్పుడు ఫ్లేమ్ వచ్చేసి నేను మిడిల్ ఫ్లేమ్లో పెట్టేసుకున్నాను ఎందుకంటే చక్కగా లోపల కుక్ అవ్వాలి కాబట్టి
మధ్య మధ్యలో టర్న్ చేసుకుంటున్నానండి అటు ఇటు చక్కగా వేగాలని. మన పైన కోటింగ్ వచ్చేసి క్రిస్పీగా అయినట్టయితే చాలా బాగుంటాయి టిక్కీస్. ఇలా డీప్ ఫ్రై కాకుండా షాడో ఫ్రై కూడా చేసుకోవచ్చండి, అలా కూడా బాగానే ఉంటాయి. ఇది వేగడానికి ఒక 5 మినిట్స్ పడుతుందండి. ఫ్లేమ్ పెద్దగా కాకుండా మిడిల్లో పెట్టి లోపల మంచిగా కుక్ అయ్యేలాగా వేయించుకుంటున్నాను. అలా చేసినట్టయితే ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది, నెక్స్ట్ కూడా ఇలానే చేసుకోవాలి. టిక్కీస్ అన్నీ రెడీ అయిపోయాయండి. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మనం తవా పెట్టేసుకున్నానండి, ఆల్రెడీ వేడి చేసుకున్నాను. బ్రెడ్ కూడా ఇలా ముక్కలు కట్ చేసుకున్నాను మధ్యలోకి. ఇప్పుడు ప్యాన్ వేడి అయిపోయిన తర్వాత బటర్ వేసుకొని ఈ బ్రెడ్ని కొంచెం కాల్ చేసుకుంటే ఇలా కాల్చుకోవాలండి, టోస్ట్ చేసుకోవాలి. డైరెక్ట్గా మయోనీస్ కానీ కెచప్ కానీ అప్లై చేసినా బాగానే ఉంటుంది, ఇలా చేసినా బాగానే ఉంటుంది. బ్రెడ్ కాల్చుకున్న అన్నీ ఇలాగే చేసుకోవాలండి. బ్రెడ్ను 2 సైడ్స్ కాల్ చేసుకున్నాం కదండి, టోస్ట్ చేసుకున్నాము. ఇప్పుడు కెచప్ పెట్టేసుకోవాలి. అంతా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి లెట్యూస్ పెట్టుకోవాలండి. లెట్యూస్ పెట్టుకున్నాం కదండి, నెక్స్ట్ వచ్చేసి టిక్క పెట్టేసుకుందాము. టిక్కీ రేపు పెట్టేసుకున్నాం. ఆ తర్వాత వెజిటేబుల్స్ పెట్టేసుకోవాలండి. చీజ్ పెట్టేసుకోవాలండి. ఆ తర్వాత వెజిటేబుల్స్ అన్నీ పెట్టేసుకోవాలి. ఆనియన్ కూడా ఆ తర్వాత కెచప్ వేసుకోవాలండి. ఇప్పుడు ఈ పై పార్ట్కు మనం మయోనీస్ వేసుకోవాలండి. ఈ పై పార్ట్కు మనం మయోనీస్ వేసుకోవాలండి. దీన్ని కూడా ఇలా స్ప్రెడ్ చేసుకొని మీరు కావాలనుకుంటే మయోనీస్ కెచప్ 2 మిక్స్ చేసుకొని అలా కూడా పెట్టేసుకోవచ్చు. విడిగా కాకుండా 2 సైడ్స్ అలా కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఇలా పెట్టేసి టూత్పిక్ పెట్టేసేయాలి.
ఓకే అండి, అన్నీ ఇలానే రెడీ చేసుకోవాలి. వెజ్ బర్గర్ రెడీ అండి. మీరు చూసినట్టయితే చక్కగా వెజిటేబుల్స్ అన్నీ, చీజ్ కానీ చక్కగా ఇలా పెట్టేసుకున్నాను. మీరు ట్రై చేసి టేస్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.